ఒంటిమీద బంగారం కోసం మర్డర్లు చేసే సైకో కిల్లర్ జంటను దుండిగల్ పరిసరాల్లో అరెస్ట్ చేశారు సంగారెడ్డి జిల్లా పోలీసులు. జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన స్వామి అతని భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు పలు హత్యలు చేసినట్టు సైకో కిల్లర్లు ఒప్పుకున్నారు. భర్త 8 హత్యలు, భార్య 11 మర్డర్లు చేసినట్టు అంగీకరించారు. ఓ మిస్సింగ్ కేసు దర్యాప్తుతో కూపీ లాగితే సైకో కిల్లర్ల వ్యవహారం బయటపడింది. యా ఇదే అంశంపై బాలనగర్ డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రిజిస్టర్ చేసినటువంటి విమెన్ మిస్సింగ్ కేసు 26వ తారీఖు ఒకటి విమెన్ మిస్సింగ్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ తోటి తర్వాత ఆమె ఎక్కడైతే పనిచేస్తుంది అక్కడంతా కూడా మనము ఎంక్వైరీ చేస్తే అక్కడ దొరికిన ఒక లీడ్ తోటి ఏసీపీ పేట్ బషీరాబాద్ రామలింగరాజు తర్వాత వాళ్ళ ఇన్స్పెక్టర్స్ ఎస్హెచ్ఓ దుండిగల్ రమణారెడ్డి ఎస్హెచ్ఓ మేడ్చల్ ప్రవీణ్ తర్వాత దుండిగల్ ఎస్ఐ శ్రీనివాస్ తర్వాత దుండిగల్ క్రైమ్ టీమ్ అందరూ కూడా ఆ లీడ్ డెవలప్ చేయడంతో చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఎఫర్ట్స్ చేస్తే గాగిల్లాపూర్ దగ్గర సస్పీషియస్గా మనకు ఆ లీడ్ ప్రకారం వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఒక భార్యాభర్త ఒక బైక్ కొంచెం సస్పీషియస్గా మనకు చూడడం జరిగింది. సో వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నాము. తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. సో ఈ ఇంట్రాగేషన్లో మనకు తెలిసిన నిజాలు ఏంటంటే ఎవరైతే ఈ విమెన్ మిస్సింగ్ ఉన్నారో లేడీ ఆవిడ చాలా కిరాతకంగా లైంగికంగా అనుభవించి ఆమె మీద ఒంటి మీద ఉన్నటువంటి ఏవేవైతే వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయో దాంతోపాటు మొబైల్ ఫోన్ కూడా తీసుకొని వీళ్ళు ఆ ప్లేస్ నుంచి వచ్చేసి వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఐడియా బొల్లారం దగ్గర ఉంటారు వాళ్ళు. సో అక్కడ కాకుండా వేరే ఇల్లు వెతకడానికంటూ తిరుగుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళిద్దరు కూడా కురువస్వామి అలియాస్ రవి సన్ ఆఫ్ హనుమంతు 30 ఇయర్స్ క్యాస్ట్ వడ్డెరా. ఇతని ఇంత ముందుగా డ్రైవర్ తర్వాత లేబర్గా కూడా వర్క్ చేశాడు అందుకని ఇతనికి లేబర్ అడ్డాలన్నీ కూడా బాగా పరిచయం ఉంది. ఇతను ఐడిఏ బొల్లారం వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు ఇతను జనగాం విలేజ్ పెద్దముల్ మండల్ వికారాబాద్ డిస్టిక్ట్కి చెందినటువంటి వ్యక్తి. ఇతను మనసమౌల నరసమ్మ అలియాస్ కుర్వ నరసమ్మ. ఈమెతోటి దాదాపు ఒక 9 ఏళ్ళుగా ఆమెతోటి లివింగ్ రిలేషన్షిప్తో ఉంటున్నాడు. ఆమెకు ఉన్నటువంటి 2 పిల్లలు ఇతనితో ఉండడం జరుగుతుంది. ఈమె కూడా రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్ కాలనీ ఐడిఏ బొల్లారం సంగారెడ్డి. ఈమె వికారాబాద్ జిల్లాకు చెందిన కోట్పల్లి మండల్ ఓగులాపురం గ్రామానికి చెందిన వ్యక్తి. సో వీళ్ళిద్దరూ కూడా ఈ 9 ఏళ్ల నుంచి ఇక్కడ అక్కడ దొరికిన పనులు చేసుకుంటూ ఆల్కహాల్కి తర్వాత కళ్ళుకి ఇంకా చాలా బ్యాడ్ యాక్టివిటీస్కి అన్నీ కూడా హ్యాబిట్స్ అన్నిటికీ కూడా వీళ్ళు లోన్ అవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో మనకు ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే దాదాపు ఈ నెల రోజుల్లో అంటే మనకు జ్యుడిషియల్ టైం ఓన్లీ 24 అవర్స్ ఉంది కాబట్టి సో ఈ కాసేపటి ఇంట్రాగేషన్లో వీళ్ళు మనకు రివీల్ చేసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ నెల స్టార్టింగ్ నుంచి అంటే జూలై నెలలో దాదాపు ఇలాంటివి ఒక 4 అఫెన్సెస్ చేశారు.